ఓం శ్రీ మాతే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ అజ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటుంది ఏంటి అంటే, నేను మీరు నా వీడియోస్ అని అబ్జర్వ్ చేసి నేను ఫాలో అవుతూ ఉంటామంటే మీకు ఈ వీడియో అర్థమవుతుందండి. ఎందుకంటే నేను ఉగాది వీడియో మీకు పెట్టలేదు, ముందు రోజు కూడా నేను వీడియో అప్లోడ్ కూడా చేయలేదు, అదేవిధంగా ఉగాది చేసిన పూజ రోజు కూడా మీకు అప్లోడ్ చేయలేదు. ఏంటి అంటే, నేను ఉగాది రోజు నుంచి నవరాత్రులు చేసుకున్నానండి. నేను లలితా అమ్మవారికి ప్రత్యేకంగా పూజనే చేసుకున్నాను. ఇది మీకు చెప్పడానికి కూడా నాకు టైం కూడా కుదరలేదండి. సో ముందు రోజు ఉగాది ముందు రోజు కూడా ప్రిపరేషన్లో ఉన్నాను, ఆ రోజు పూజలో ఉన్నాను. సో తర్వాత చెప్పిన అంటే మరి అంతగా అవ్వదు అని చెప్పి సో మీకు ఆ వీడియో ముందుకు చెప్పడం అవ్వలేదు. సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ చూస్తున్నారు ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడు మీకు స్క్రీన్ మీద చూస్తే అంటే ఉగాది రోజు నేను ముందు రోజు మార్నింగేనండి. సో మొత్తం అంతా తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని పూల రెక్కలతో అలంకరించుకొని మామిడి కొమ్మలతో అలంకరించుకొని ఎంట్రన్స్ ఉన్న గుమ్మాన్ని మంచిగా అలంకరించుకున్నానండి. అదేవిధంగా ముగ్గులు కూడా వేసుకున్నాను. జాజితో కూడా ఎక్కువగా పండగలకి శుక్రవారం నాడు నాడు ఎక్కువగా జాజితో ఎక్కువగా ముగ్గులనే వేసుకొని శంకుచక్ర నామాలతో రకరకాల ముగ్గులతో కూడా మంచిగా అలంకరించుకున్నానండి. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఉగాదికి ఏదో ఒకటి కొంటాం కదండి. సో అలాగే ఈసారి ఏంటి అంటే, నేను ఈ సంవత్సరం కొన్నా కానీ లాస్ట్ టైం ఎప్పుడైనా కొన్నది చిన్న వస్తువు ఉంటే ఆ వస్తువు అనేది నేను పెట్టుకున్నాను నేను. సో దాని నిండుగా పసుపు వేసుకొని అమ్మవారికి చూపించుకున్నానండి, లక్ష్మీ అమ్మవారికి చూపించుకున్నాను. అదేనండి వెదురు బుట్ట. ఇది కొన్ని చాలా రోజులు అయిపోయింది, బట్ ఉగాది రోజు అయితే ఏం కొనలేదు. ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఇప్పుడు వెళ్ళడానికి అవ్వదు కదా షాపింగ్కి గట్ట. సో అదే అందులోనే ఫుల్గా నేను కొన్న అదే. యాక్చువల్గా ఏంటి, ఉగాది రోజు మనము చింతపండు, బెల్లము, పసుపు, ఉప్పు ఇవన్నీ కొంటాం కదా. సో నేను కొన్న పసుపు ఆ వెదురు బుట్ట నిండగా వేసి అమ్మవారు చూపించుకున్నాను. అదేవిధంగా మల్లెపూల మాలతో మొత్తం మూడు ఉన్న చిత్రపటాలకి కూడా మంచిగా అలంకరించుకొని ఆ పూజా రూమ్ అంతా మంచి పువ్వులతో అలంకరించుకొని అమ్మవారి యొక్క పూజ కూడా బాగా చేసుకున్నాను. ఆ రోజు ఉగాది కదండి. సో ఉగాది కూడా బట్టి ఉగాది పచ్చడి కూడా తయారు చేసుకున్నాను. కిందన కూడా వెంకటేశ్వర స్వామికి రకరకాల ఉన్న లక్ష్మీ ద్రవ్యాలన్నిటికీ కూడా మంచిగా అలంకరించుకొని అమ్మవారిని కూడా అలంకరించుకొని మంచిగా పూజనే చేసేసుకున్నాను. ఒకసారి చూసేయండి వీడియో అంతా. ఈ పూజ అనేది నవరాత్రుల్లోనంటే మనం ఉగాది రోజు పాడ్యం నుంచి మొదలు పెట్టుకోవాలండి. మొత్తం నవమి వరకు పూజను చేసుకోవాలి. అయితే నేనేం చేసుకున్నాను అంటే, లలిత అమ్మవారికి ఈ 9 రోజులు కూడా రోజుకి ఒక రకం పువ్వుతోటి అమ్మవారి యొక్క అష్టోత్తరతన అమ్మవారి అనేది 108 పువ్వులతో ప్రతిరోజు ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు చేసుకున్నాను నేను. అది మన నిత్య పూజ దీపారాధన అవ్వగానే అమ్మవారు చేసుకున్న తర్వాత హారతి అనేది ఇచ్చుకున్నాను నేను. ఈ 9 రోజులు కూడా చాలా బాగా కుదిరిందండి. రోజుకి ఒక రకం పువ్వు అనేది ఒక రెండు రోజులు మా వారు తెచ్చిన తర్వాత పువ్వులు అతనికి బాగా బయటికి వెళ్ళే సిచ్యువేషన్ డేంజర్గా ఉంది కాబట్టి సో వాళ్ళకి చెప్తే వాళ్ళకి మన డోర్ డెలివరీ చేసేసారండి. సో రోజుకొక పువ్వు వాళ్ళకి గుర్తుండేది కాబట్టి రోజుకొక పువ్వు మూసం 3వ వారం నుంచి పువ్వులు అనేవి ఇంటికి వచ్చేస్తూ ఉండేవి. సో మంచిగా పూజ అయితే 9 రోజులు కూడా చాలా బాగా జరిగింది. లాస్ట్ రోజు నవమి రోజు కూడా చాలా బాగా జరిగింది. ప్రత్యేకంగా రాముడి యొక్క పూజ కూడా చేసుకున్నాను. అదేవిధంగా లాస్ట్ రోజు అంటే నవమి రోజు సాయంత్రం కూడా యాక్చువల్గా మార్నింగ్ చేసుకోవాలి ఆ పూజ, నాకు టైం లేక ఆ రోజు ఈవినింగ్ అనేది మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ పూజను అన్ని దీపారాధనలు చేసుకొని అన్నిటి దగ్గర దీపాలు వెలిగిన సాయంత్రం కూడా పూజనే చేసుకున్నాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అమ్మవారి యొక్క ప్రతి ఒక్క పువ్వులో చాలా నిండుగా చాలా కలకలాడుతూ అమ్మవారు ప్రతిరోజు 9 రోజులు బాగా కనిపించారు. ఆ 9 రోజులు చిన్న వెండి ప్లేట్ పెట్టుకొని ఆ వెండి ప్లేట్లో అమ్మవారిని పెట్టుకొని లలిత అమ్మవారిని పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసుకుని అక్కడ అమ్మవారిని పెట్టుకొని ప్రతిరోజు ఈ 9 రోజులు కూడా అమ్మవారి యొక్క ప్రతి ఒక్క రకం పువ్వుతోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ డే ఏంటంటే సెంటు గులాబీ ఉంటుంది కదండి, గులాబీ పెద్ద గులాబీ వస్తుంది, ఆ సెంటు గులాబీతో అమ్మవారికి అష్టోత్తరం అనేది చేసుకున్నాను. మీరు లలితా దేవీ నవరాత్రిలోనే లలిత అమ్మవారికి అష్టోత్తరం ఉంటా చూడండి, ఓం ఐమి రీం శ్రీం అంటే చాలా పెద్దది, చాలా కష్టంగా ఉండే నామాలు ఉంటాయి. లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి అష్టోత్తరం అనేది ఆ అష్టోత్తరంతో అమ్మవారికి పూజనే చేసుకున్నాను. ఫస్ట్ డే సెంటు గులాబీ చేసుకున్నానండి. ఆ సెంటు గులాబీతో మంచిగా పూజా మందిరం అయితే చాలా కలకలాడుతూ ఆ రోజు ఉగాది చాలా నిండుగా ఉందండి. మీకు ఒక వీడియోలో కూడా బాగా కనిపిస్తుంది, ఒకసారి చూసేయండి. అదేవిధంగా సెకండ్ డే ఇంకొక ఫ్లవరు అంటే ఎక్కువగా రోజెస్ బాగా నాకు బాగా దొరికాయండి. సో రోజెస్లోని డిఫరెంట్ కలర్స్, ఒకరోజు ముద్దగా ఉన్న డార్క్ రెడ్, ఒకరోజు చిన్న సైజులోని రెడ్, ఒకలాగా ఒక్క రెండు సార్లు చామంతులు ఉపయోగించాను. రిమైనింగ్ అన్నిటిలో మ్యాక్సిమం గులాబీ పూలు ఎక్కువగా ఉపయోగించుకున్నానండి.
సెకండ్ నవరాత్రులు అంటే సెకండ్ రోజు కూడా నేను రోజు యూజ్ చేశానండి. ఆ రోజు పీచ్ కలర్ అండి, కనకంబరం కలర్ అంటాం కదా, ఆ కనకంబరం కలర్లో ఉన్న పువ్వు అనేది నాకు దొరికింది. సో ఆ పువ్వుతో అమ్మవారి యొక్క అష్టోత్తరం అనేది చేసుకున్నాను. థర్డ్ డే కదండి, థర్డ్ డే ఏంటంటే అది రోజస్లో, థర్డ్ డే ఏంటంటే చాలా ముద్దగులా పువ్వు అండి, చాలా బాగుంటుంది. ఎంత అంటే మన చెయ్యి అంత పువ్వు ఉంటుందండి. ఆ పువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువగా ఆ పువ్వులతోనే ఎక్కువగా అమ్మవారికి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాను. ఇదిగోండి అది మూడవ వారం దొరికింది నాకు. సో మూడవ వారం అమ్మ మొత్తం ఆ కిందది సెక్షన్ అంతా ఆ పువ్వుతో నిండిపోయిందండి. అంత పెద్ద పువ్వు అది. ఆ పువ్వుతో అమ్మవారికి చాలా డార్క్ రెడ్ అది, డార్క్ అంటే డార్క్ రెడ్ పెద్ద పువ్వు. ఆ పెద్ద పువ్వుతో అమ్మవారికి మూడవ వారం అనేది పూజ చేసుకున్నానండి నేను. మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే ఆ డే ఏంటి, ఏ డే నాడు ఆ ఏ రకంగా పువ్వు అనేది ఉపయోగించుకున్నాను, దాని యొక్క పేరు అనేది పైన ఇస్తూ ఉన్నానండి. ఒకసారి చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే చాలామంది పువ్వుల పేర్లు కూడా చెప్పండి కూడా అని అడుగుతున్నారు. సో అందుకని చెప్పి ఆ పువ్వు పేరు కలర్, ఆ డే ఏంటి అని చెప్పేది కూడా ఆ వసంత నవరాత్రులు అని చెప్పి, ఆ ఫోర్త్ డే అని చెప్పి ఆ పేరు కూడా రాస్తున్నాను నేను. సో ఆ రకంగా మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. అదేవిధంగా మీరు ఇంకొక ఐదో రకం దగ్గర అనుకుంటానండి, ఐదో వారం నాడు వీడియో చేయలేదు బట్ ఫోటో అయితే తీసుకున్నాను. ఆ రోజు మల్లెపూ ఉపయోగించుకున్నానండి. సో మల్లెపూతో అమ్మవారి లలిత అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసి ఇది డార్క్ రెడ్ ఇందులో చిన్న సైజు కొంచెం, అంటే నాకు అండర్స్టాండ్ అయ్యే భాషలో నాకు పువ్వు దగ్గర ఉండేటట్టుగా గుర్తుండేటట్టుగా రోజెస్లో అన్నీ కొంచెం సైమిల్టేనియస్గా ఉంటాయి కాబట్టి మనకు అండర్స్టాండ్ రీతిలోని ఆ పువ్వు నేమ్ అనేది రాసుకున్నానండి నేను. ఆ విధంగా గుర్తుపెట్టుకున్నాను నేను. సో టైగర్ గులాబీ, మల్లెపూలు, పర్పల్ చామంతి, లాస్ట్లో నవమి కదండి, పసుపు అంటే ఇష్టం కదా అమ్మ. సో అమ్మవారికి అంటే లాస్ట్లోని పసుపు చామంతితో అమ్మవారికి అష్టోత్తరం అనేది చేసుకున్నాను నేను. లాస్ట్ రోజు శ్రీరామనవమి పూజ కూడా మీకు అప్లోడ్ చేశాను, చూశారు కదండి. చాలా మంచి రెస్పాండ్ అనేది వచ్చింది నాకు, చాలా బాగా పూజ అనేది జరిగింది. సో ఆ రోజు మార్నింగ్ పూజ చేయడానికి నాకు టైం లేక, సో అమ్మవారు మళ్ళీ ఆ రోజు స్నానం చేసుకొని మళ్ళీ దీపాలన్నీ వెలిగించుకొని అమ్మవారికి సాయంత్రం నిత్య పూజ దగ్గర లక్ష్మీ అమ్మవారికి ముత్యాలతోటి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరం అనేది చేసుకున్నానండి. యాజ్ యూజువల్గా మార్నింగ్ పెట్టిన వీడియోకు మీరు లాస్ట్ పెట్టిన వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి చూసి ఉంటారు కాబట్టి లలిత అమ్మవారు 9 దీపాలు వెలిగించుకొని అమ్మవారికి కూడా మంచిగా పూజ అనేది చేసుకున్నాను. సో లక్ష్మీ అమ్మవారి
అమ్మవారికి ఉదయం టైం లేక ఈవినింగ్ మళ్ళీ ప్రత్యేకంగా ముత్యాలతో అమ్మవారికి అష్టోత్తరం అనేది చేసుకున్నానండి. నేను చూసారు కదండి వీడియో, ఈ వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ నమస్తే. మళ్ళీ ఒక మంచి ఉడితే మమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజ్ నాసుకునే భవంతు.